టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీం ఇండియా ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆసిస్ 70 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీం ఇండియా 61 పాయింట్లతో వెరీ నెక్స్ట్ ప్లేస్ లో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో ముందడుగు వేసింది. ఇప్పుడు ఈ పాయింట్స్ తో భారత్ ఫైనల్ కు చేరాలంటే వీటితో పాటు మరో రెండు టెస్టులు నెగ్గాల్సింది, లేదంటే న్యూజిలాండ్ శ్రీలంకల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ మీదనే ఇరు జట్ల ఫోకస్ ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు ఓటమి ఛాయల్లో నుండి బయటపడి తమ 32 చూస్తోంది. 32 గబ్బా స్టేడియంలో ఆసిస్ ఓడింది లేదు. 2021 సిరీస్ తో భారత్ ఆ భ్రమ భద్రకొట్టింది. ఇప్పుడు మనకు కూడా గబ్బా లాంటి స్టేడియం ఒకటి ఉంది, అదే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం. ఇది ఇప్పుడు అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం గా పేరు మార్చారు. 36 ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడని టీమిండియా అదే వైభవాన్ని కొనసాగిస్తూ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు మరో అడ్డంకిని దాటాలని చూస్తోంది.